ఈ రోజు రైతు పరిస్థితి చాలా బాధాకరంగా ఉన్నది ఎందుకంటే రైతు కు తాను పండించినటువంటి పత్తే గాని మొక్కజొన్ననే గాని వరి గాని వరి లోపట మొత్తం అధిక వర్షాల తోటి చాలా వరకు కుంగి నీళ్ళ లోపటనే పోయినాయి దోమపోటొచ్చి చాలా మంది రైతులు అగమ్య గోచరంగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా జగిత్యాల జిల్లా కల్లెడలో ఆగు పొలాలన్నీ మురిగిపోయినాయి మరి ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు సన్న వరి సన్న ధాన్యాన్ని వరి ధాన్యాన్ని ఏమన్నారు కానీ మద్దతు ధర ఇంతవరకు ప్రకటించలేదు దయచేసి రైతుల యొక్క బాధలను దృష్టిలో పెట్టుకొని రైతుకు సన్న వరికి మద్దతు ధర ప్రకటించే విధంగా వారి యొక్క కనీసం కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తలేదు నేనన్న ప్రకటిస్తా అని అనుకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం మీదనే చంద్రశేఖర్ రావు గారు ఆశ పెట్టుకున్నారు కాకుండా రైతులకు రైతుల కష్టాల దృష్టిలో పెట్టుకుని రైతుల యొక్క బాధల దృష్టిలో పెట్టుకుని సన్న వరి ధాన్యానికి బోనస్ ప్రకటించి తల్లాలలోపట ఐకేపీ సెంటర్ లోపట బ్యాంకు సంబంధించిన సెంటర్ లోపట వరి ధాన్యాన్ని కుప్పలు కుప్పలుగా పడేసిండ్రు మరి ఆ సందర్భంగా రైతులు చాలా బాధపడుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నిన్న దీపావళి దీపావళికి సైనికులకు వద్దకెళ్లి గౌరవ ప్రధానమంత్రి గారు నివాళి అర్పించుండు దేశ సేవ కొరకు దేశానికి రక్షించడానికి కొరకు సైనికులు అమరులైనరు చాలా వరకు బాధగా ఉంది జై జవాన్ జవాన్ జై జవాన్ జై కిసాన్ కిసాన్ కూడా రైతు కూడా చాలా బాధపడుతుంది మరి రైతుల కష్టాలను కూడా తీర్చి వీరి కూడా కనీసము మద్దతు ధర స్వామినాథన్ కమిటీ సిఫార్సు ప్రకారం జయంత్ ఘోషి కమిటీ సిఫార్సు ప్రకారంగా రైతుకు మద్దతు ధర ప్రకటించి ఏర్పాటు చేసి రైతు పిల్లలు కూడా చాలా మంది బాధపడుతున్నారు జై జవాన్ జై కిసాన్ మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు నిర్వచించినటువంటి వారు ఉపయోగించినటువంటి జై విజ్ఞాన్ విజ్ఞానవంతులు కూడా మరి తయారు కావాలంటే కేవలము రైతు పిల్లలే కాకుండా మరి సైనికుల పిల్లలే కాకుండా సమాజానికి అందరూ ఉపయోగపడే రీతిలో రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని మద్దతు ధర ప్రకటించే స్వామినాథన్ జయంతి కోటి కమిటీ సిఫార్సులే కాకుండా కనీసం బోనస్ ధరలను ప్రకటించి రైతులను ఆదుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం.